ఇలాంటి ఎన్నో ప్లేసెస్ చూడడానికి మీరు ఎదురు చూస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ చేయండి విహారీ టీవీ ఛానల్ కి. విహారీకి స్వాగతం. గత వారం మనం మహారాష్ట్రలో నెలవైన ప్రకృతి అందాల ధామం మహాబలేశ్వర్, అక్కడి స్ట్రాబెర్రీ తోటలు, జాంబింగ్ విన్యాసాలు చూశాం కదా. ఇక ఈ వారం మహాబలేశ్వర్కు సమీపంలో ఉన్న మరో అందమైన హిల్ స్టేషన్ పంచగని చూడబోతున్నాం. అలానే వెన్నా లేక్లో లాహిరి లాహిరిలో అంటూ బోటింగ్ చేసి ఆపై మరో అద్భుతమైన ప్రదేశం చిప్లూన్కు వెళ్లబోతున్నాం. మహాబలేశ్వర్కు దాదాపు 20 కిలోమీటర్ల దూరాన ఉన్న పంచగని నిజంగా ప్రకృతి అందాలగని. పంచగని చేరుకోగానే ముందుగా మన దృష్టిని ఆకర్షించేవి చక్కగా ముస్తాబైన టాంగాలు. విశాలమైన ఈ ప్రదేశం చుట్టూ ఉన్న మంచి మంచి వ్యూ పాయింట్లు చూడటానికి ఏకైక వాహనం టాంగా. పదండి, మనము టాంగా మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు ఈ టాంగాలో వెళ్ళి మంచి మంచి వ్యూస్, వ్యూ పాయింట్స్ చూడొచ్చు. పర్ హెడ్ వీళ్ళు 60 రూపీస్ చార్జ్ చేస్తారు. సో లెట్స్ గో. పంచగని వ్యూ పాయింట్స్ చూసేందుకు టాంగా తప్ప మరే ఇతర వాహనాన్ని అనుమతించకపోవడానికి ఒక కారణం పర్యావరణ పరిరక్షణ కాగా, మరో కారణం టాంగా వాలాల ఉపాధి కల్పన. ఇక్కడ యూనియన్ నిర్ణయం ప్రకారమే రేట్లుంటాయి. ఫుల్ ట్రిప్ అని, హాఫ్ ట్రిప్ అని డివైడ్ చేసి ధరలు నిర్ణయిస్తారు. ఈ రేట్లు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవండోయ్, డిమాండ్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఇక్కడ కొన్ని మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి, అవి మనకు తెలియదు కదా. సో అతను ఎక్కడెక్కడ మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయో చూసి మనం తీసుకెళ్తున్నాడు. ఐదు కొండలు ఉన్న ప్రాంతం కాబట్టి దీన్ని పంచగనిగా వ్యవహరిస్తూ ఉంటారు. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నెలవైన పంచగని మహాబలేశ్వర్ కంటే కేవలం 38 మీటర్లు తక్కువగా సముద్ర మట్టానికి దాదాపు 1334 మీటర్ల ఎత్తులో ఉంది. దాదాపు 6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సువిశాలమైన పీఠభూమి ఇది. అంతేకాదండి, ఇదొక మంచి సినిమా షూటింగ్ లొకేషన్ కూడా. గదర్, హమ్ తుమ్హారే హే సనమ్ రీసెంట్గా తారే జమీన్ పర్ ఇక్కడ షూట్ చేశారు. హీరోలు, హీరోయిన్లు వచ్చినప్పుడు ఇదిగో ఇలా ఫోటోలు దిగి తమ జ్ఞాపకాలుగా దాచుకుంటారు టాంగా వాళ్ళు. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మూవీ షూటింగ్ కూడా జరిగాయి, లైక్ గదర్, హమ్ తుమ్హారే హే సనమ్. ఎడారిలో ఒయాసిస్లా ఇంత విశాలమైన పీఠభూమిపై ఓ సరస్సు. ఈ చిన్న లేక్ చూస్తున్నారు కదా, ఇది ఇయర్ మొత్తం ఇలానే ఉంటుంది. ఇక్కడ చిన్న విలేజ్ ఉంది, వాళ్ళు వినాయక విసర్జనం ఇందులోనే చేస్తారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ సరస్సు దగ్గర కాసేపు సేద తీరి ఫోటోలు తీయించుకొని వెళ్తూ ఉంటారు. బ్రిటిష్ కాలంలో మహాబలేశ్వర్లానే ఇది కూడా ఒక వేసవిడిది. ఇప్పటికీ ముంబై ప్రాంతవాసులకు వేసవిడిది మంచి పిక్నిక్ స్పాట్ పంచగని. ఇక పంచగనిలో చూడదగ్గ ముఖ్య ప్రదేశాలు సిడ్నీ పాయింట్, టేబుల్ ల్యాండ్, పార్సీ పాయింట్, పాండవాస్ కిచెన్. పాండవులు ఈ ప్రాంతానికి వచ్చారని, వారు వంటలు కూడా వండుకున్నారని ఈ ప్రాంతవాసుల విశ్వాసం. అల్లంత దూరాన పచ్చని కొండల మధ్య పుట్టింటి నుంచి కొత్త పెళ్లికూతుర్లా మందగమనంతో సాగిపోతున్న కృష్ణమ్మ సోయగాలు చూడాలంటే ఇదే సరైన వ్యూ అనిపిస్తుంది. అసలు స్వర్గం అంటే ఇదేనేమో అనిపించేంత ప్రకృతి సౌందర్యం ఇక్కడ కొలువు తీరింది.
దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ ఆఫ్ పంచగని. చూడండి ఎంత బాగుందో. ఇది అందమైన హిల్ స్టేషన్ మాత్రమే కాదండోయ్, ఓ గొప్ప విద్యా కేంద్రం కూడా. దాదాపు 30కి పైగా బోర్డింగ్ స్కూల్స్ ఇక్కడున్నాయి. అదిగో ఆ స్కూల్ పిల్లలు స్వాగతం పలుకుతున్నారు. చూసారా ఎంత బాగా వెల్కమ్ చెప్పారో. స్విట్జర్లాండ్కో కాశ్మీర్కో వెళ్లలేని వారికి అంతటి ఆనందాన్ని, అక్కడికి వెళ్లిన అనుభూతిని మిగిల్చే ప్రాంతం పంచగని. కొండలు, నదులు, పంటలు, పల్లెలు, ఇదంతా చూస్తే ఇదో స్వర్గధామం అనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా వ్యూ. ఇక పంచగని సమీపంలో చూడదగ్గ మరో ప్రదేశం వెన్నాలేక్. మహాబలేశ్వర్ పంచగని సందర్శించే వారు వెన్నాలేక్ లో తప్పక బోటింగ్ చేస్తూ ఉంటారు. अभी हम बोटिंग के लिए जा रहे हैं ना, कितनी देर लगेगा वो वहां पहुंचने के लिए? 20 मिनट. महाबलेश्वर पंचगनी संदर्शिंचे वारु वेन्ना लेक लो तप्पक बोटिंग चेस्तु उंटारु. वीकेंड्स लो अयिते इक्कड बोटिंग हड़ावड़ी अंता इंता कादु. మనంత మనం పెడలింగ్ చేసుకునే బోట్కైతే ఒక రేటు, బోటు నడిపేవారున్న దానికైతే మరో రేటు. మహాబలేశ్వర్లో వెన్నాలేక్ వచ్చేసాం, ఇక్కడ బోటింగ్ చేద్దాం. బోటింగ్ చేయాలంటే అక్కడ చాలా రష్గా ఉంది, సో 5 మినిట్స్ ఆగి మళ్ళీ వెళ్దాం. జంటల్ జంటల్గాను ఫ్రెండ్స్తోనూ తమ కుటుంబ సభ్యులతోనూ ఎలాగైనా సరే హాయిగా సరస్సుపై విహారం చేస్తూ ఉంటే మన నిజ జీవితంలో సమస్యలన్నీ మర్చిపోయి అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతాం. ఈ నది కాలుష్యం బారిన పడకుండా ఉండేందుకు దీనిలోకి మోటార్ బోట్లు అనుమతించడం లేదు. अभी आप कितना दूर लेके जा रहे हैं हम लोगों को? मंदिर. कौन सा मंदिर है वहां पर? हनुमान जी का. हनुमान जी का? हाँ. कृष्णा नदी ने कृष्ण वेणी अनडम विनी उंटार कदा. ఆ వేణి అన్న పదమే వెన్నాగా వ్యవహరించబడుతోంది ఇక్కడ. ఈ వెన్నాతో పాటు కృష్ణవేణి ఉపనదులైన కోయినా, సావిత్రి, గాయత్రీల జన్మస్థానం కూడా మహాబలేశ్వరే. అవును మరి, ఇక్కడ పుట్టిన కృష్ణమ్మ తెలుగింట అడుగు పెడుతున్నట్టే తెలుగువారు ఇక్కడికి రావడంలోనూ ఆశ్చర్యం లేదుగా. విహారీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ విహారీ ప్రేక్షకులు ఎక్కడోక్కడ తారసపడుతూ ఉంటారు. ఇదిగో ఇక్కడ కూడా విహారీ ప్రేక్షకులు కనిపించారు. మన తెలుగువారు ఎక్కడ కనిపించినా నిజంగా ఆనందంగానే అనిపిస్తుంది కదూ. నిజానికి మన పొరుగునే ఉన్న మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువేనండోయ్. See you, bye bye. వాళ్ళు విహారీ ఎప్పుడు చూస్తూ ఉంటారు, సో లక్కీ కదా ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరు, అట్లీస్ట్ 1 పర్సన్ విహారీ చూసేవాళ్ళు మనకు కనపడుతూ ఉంటారు. నిజానికి ఇదో మంచి హనీమూన్ స్పాట్, కొత్త జంటలకు స్పెషల్ అన్నమాట. కానీ ప్రకృతిని ఆస్వాదించడానికి వయసుతో పనే ఉంది చెప్పండి. అదిగో అక్కడ చూసారా, ఓ తాతగారు తన మనవణ్ణి వెంటబెట్టుకుని బోట్ షికార్ చేసేస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉందో. అక్కడ క్యూలో మాత్రం అంత హడావిడి హడావిడిగా ఉండింది.
ఇప్పుడు మాత్రం మైండ్ చాలా రిలాక్స్డ్ గా ఉంది. అదిగో అక్కడ కనిపిస్తోంది కదా, అది హనుమంతుడి గుడి. బోట్లు దాదాపు అక్కడి వరకు తీసుకెళ్లి వెనక్కి తిప్పుతూ ఉంటారు. మనం ఇలా బోట్లో కూర్చొని షికార్ చేస్తుంటే మనకి బాగానే ఉంటుందండి, కానీ పొద్దునుంచి బోటు నడిపి 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 వీళ్లకు చేతులు నొప్పి పుట్టవో ఏమో మరి. బోట్ డ్రైవర్కి కొంచెం హెల్ప్ చేయబోతున్నా, కొంచెం సేపు నేను బోట్ నడుపుతాను. అమ్మో చాలా కష్టంగా ఉందండి, ఈ హెల్ప్ నా వల్ల కాదు. ఇక్కడ బోటింగ్ చేస్తూ సూర్యాస్తమయం చూడటం మరో గొప్ప అనుభూతి. సూర్యుడి అరుణకాంతులు నదిపైన ప్రతిబింబిస్తుంటే నది మొత్తం పసిది ప్రవహిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ నదిలో బోట్ల సంఖ్య ఎక్కువే, అయినా ఇక్కడికొచ్చే పర్యాటకుల సంఖ్య ఇంకా ఇంకా ఎక్కువ. అందుకే హెవీ రష్. ఇప్పుడిప్పుడే పొద్దుపోతోంది కాబట్టి దూర ప్రాంత పర్యాటకులు తిరిగి వెళ్తున్నారు. సో జన సమ్మర్దం ఎక్కువ లేకుండానే నేను హాయిగా బోట్ షికార్ చేసేయచ్చు. బోటింగ్ తర్వాత మనం ఒడ్డుకి చేరుకోబోతున్నాం. బోటింగ్ అయింది కదా, ఇక ఇక్కడి నుంచి మన ప్రయాణం చిప్లూన్కు. వెన్నా లేక్ నుంచి చిప్లూన్కు వెళ్తుంటే మార్గ మధ్యంలో అణువణువున ప్రకృతి అందాలు మనకు కనువిందు చేస్తాయి. అక్కడక్కడ కొండలపై నుంచి పాలనురుగలా జారిపడే వాటర్ఫాల్స్ తారసపడుతుంటాయి. ఆ చిరు జలపాతాల సవ్వడి నిజంగా మనసులో మధుర సంగీతంగా తారాడుతుంది. ఎంత బాగుంది కదా వాటర్ఫాల్. పట్టణాలు అదేనండి, మనం ఉండే కాంక్రీట్ జంగిల్స్లో సూర్యుడు చంద్రుడు ఉన్నారని తెలుస్తోందే తప్ప చూసే భాగ్యం ఎప్పటికోగాని కలగదు. కానీ ఇలాంటి ప్రదేశాల నుంచి సూర్యోదయాలు సూర్యాస్తమయాలు చూస్తే కలిగే అనుభూతే వేరండి. సంధ్య వేళలో ఉండే అందమేంటో ఇక్కడే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ ఈ పూలు చూసారా, నేనైతే ఇంతకు ముందెప్పుడు వీటిని చూడలేదు. ముద్దుగా ముచ్చటగా ఉన్న వీటిని చూస్తే ఈ సృష్టిలో ఎన్నెన్ని అందాలో అనిపిస్తుంది. చిప్లూన్ కొంకణ్ ప్రాంతంలో వశిష్ఠ నదీ తీరాన వెలిసిన ఓ అందమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడి ప్రకృతి అందాలపై ముసుగేసి కూర్చున్న పొగమంచుని సూర్యుడి లేలేత కిరణాలు వెచ్చవెచ్చగా నిమిరితే అవి అలా 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 కాస్త పక్కకు తప్పుకుంటాయి. అప్పుడు ఆవిష్కృతమవుతుంది
దూరాన కొండల నడుమ వశిష్ఠ నది చుట్టూ పరుచుకున్న పచ్చదనాల సోయగం. ఇదిగో ఇదేనండి నేను బస చేసిన క్వాలిటీ. మనం చిప్లూన్లోని అందాలు తిలకించేందుకు వెళ్లే ముందు హోటల్లోని నర్సరీని తిలకిద్దాం. మనతో పాటు అల్పనా మేడం ఉన్నారు. ఈ హోటల్లో మంచి నర్సరీ ఉంది, అతను చూపిస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో తెచ్చిన అందమైన పూల జాతుల మొక్కలు ఇక్కడ పెంచుతున్నారు. కేవలం పూలే కాదు, ఇక్కడికొచ్చే పర్యాటకుల మానసికోల్లాసం కోసం గార్డెన్ను అందంగా తీర్చిదిద్దారు. ఈ హోటల్లో ఉన్న నర్సరీ ఎంత బాగుంది కదా. ఇదిగో కుందేళ్లు కూడా పెంచుతున్నారండో ఇక్కడ. బండి బొమ్మలు చూసి మురిసిపోవడమే గాని వాటితో హాయిగా ఇలా గడిపే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. సో దీంతో కాసేపు ఫ్రెండ్షిప్ చేసుకుంటానే. రాబిట్ క్యారెట్టే కాదు, క్యాబేజీ బాగానే తింటోంది. ఓకే, దీంతో ఆడుకుంటుంటే టైమే తెలియడం లేదు. ఈ వారం విహారికి టైం అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఆ వచ్చే వారం చిప్లూన్లోని పరశురామ మందిర్తో పాటు మరిన్ని అందమైన ప్రదేశాలు చూద్దాం. అంతవరకు సెలవా మరి, బై బై. దేశ విదేశ పర్యాటక ప్రాంతాల విశేషాలు మీకందిస్తూ 15 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలు పొందుతున్న విహారీ ద ట్రావెలర్ టీవీ వీడియోలు ఇప్పుడు యూట్యూబ్లో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి.